ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో దేని గురించి అంటే, మామూలుగా మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా కాల్ మనం రికార్డ్ చేసుకోవాలంటే ఆ రికార్డ్ బటన్ మీద ప్రెస్ చేయగానే యువర్ కాల్ హ్యాజ్ బీన్ రికార్డ్ అని చెప్పి ఒక వాయిస్ అయితే వస్తుంది. ఆ వాయిస్ రికార్డ్ కాకుండా మనం ఆ వాయిస్ని ఎలా రికార్డ్ చేసుకోవాలి అనేది వీడియో. దానికోసం అయితే మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ లింక్ అనేది మీకు నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్ అండ్ కట్గా చెప్తాను. దానికోసం అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రిఫర్డ్ ఇంజిన్ అని చెప్పి, మీరు ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మామూలుగా మనకి స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్ అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే టీటీఎస్ ఎల్ఈ ఎక్సెస్ అని చెప్పి దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా అడుగుతే టెన్షన్ అని చెప్పి ఏది స్పీచ్ ఇది అని చెప్పి ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ అయితే కంప్లీట్గా వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ యొక్క డైలర్ ప్యాడ్ ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ యాప్ ఇన్ఫోన్ వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టోరేజ్ యూసేజ్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్లియర్ డేటా ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్ డేటా యాప్ డేటా ఉంటుంది, దాన్ని అయితే ఓకే చేయండి. ఓకే చేసిన ఇక్కడ మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళి మీరు కాల్ చేసి మీరు చూడండి, చూస్తే కనుక మీకు ఆ సౌండ్ అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో రికార్డింగ్ చేసేటప్పుడు ఆ సౌండ్ రాకుండా ఉండాలంటే ఎలా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.